నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హుజూరాబాద్ లో దళిత బంధు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం సభ కోసం భారీగా తరలి వస్తున్న జనాలు. అంబేద్కర్ ఆశయాలు సాకారం అవుతున్నాయన్న సర్కారు ఎస్సీల ఆర్థిక సాధికారత కోసమే పథకమన్న కేటీఆర్ హరీష్ రావు. దళిత బంధు అంతటా అమలు చేయాలన్న భాజపా పథకాల కోసం దరఖాస్తుల ఉద్యమం చేపడతామన్న బండి సంజయ్. ట్రైబ్యునళ్ల ఏర్పాటులో కేంద్రం తీరుపై సుప్రీం అసహనం. నియమిస్తారో లేదో 10 రోజుల్లో చెప్పాలని ఆదేశం. పెగసస్ పై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్. నిపుణుల కమిటీ వేయనున్నట్లు వివరణ. తాలిబన్ల రాజ్య స్థాపనతో ఆందోళనలో ఆఫ్ఘాన్ పౌరులు. దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయాలకు పోటెత్తిన ప్రజలు. అంతర్గత పోరుతో కుప్పకూలిన మలేషియా ప్రభుత్వం. ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా. భూకంప విలయంతో శవాల దిబ్బలా మారిన హైతీ. 1300కు చేరిన మృతులు, వందల ఇళ్లు నేలమట్టం.